ఏంటి అలా చూస్తున్నారు, వీడియో స్టార్ట్ అవ్వట్లేదంటనా? ఆలోచించకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎటువంటి ఇంట్రో అవసరం లేదు. ఓకే గైస్, చలో వెళ్ళిపోదాం. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక్క మాట, మన ఇంట్రడక్షన్ ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. మీకు తెలుసు కదా నేను ఎవరో, కార్తిక్ జేకర్. దిస్ ఈస్ కార్తిక్ జేకర్ అండ్ వెల్కమ్ టు కార్తిక్ జేకర్ వెల్ అండ్ పుట్ యువర్ హెడ్ ఫోన్స్ ఆన్, టేక్ ఎ కప్ కాఫీ అండ్ కూర్చులో కూర్చొని చూస్తూనే ఉండండి. కార్తిక్ జేకర్ ఎంటర్టైన్మెంట్ పక్కా షురు. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఈ ఫోటోలో చూస్తున్న ఈ గొప్ప వ్యక్తి పేరు మహేష్ సవని. అయితే ఇతను గుజరాత్లోని సూరత్లో ఉంటున్నాడు. అండ్ పాయింట్కి వచ్చేస్తే ఇతని ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో తెలుసా? నిజానికి లిటరల్లీ ఇతనికి మొత్తం 439 మంది కూతుర్లు. గాయస్ షాక్ అయ్యారా? నేను కూడా. నాలుగే మీరు కూడా చాలా మంది ఇదే ఆలోచించారు. అసలు ఒక పర్సన్కి 439 మంది పిల్లలు అంటే హౌ అని. ఆ తర్వాత ఈ టాపిక్ మీద నేను పూర్తిగా స్టడీ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ 439 మంది అమ్మాయిలు నిజానికి అతనికి పుట్టిన పిల్లలు కాదు. వీళ్ళందరూ కూడా తండ్రి లేని అమ్మాయిలు. సో అలా తండ్రి లేని 439 మంది ఆడపిల్లలకు తండ్రి స్థానంలో ఉండి ఖర్చులు అన్ని కూడా ఈయనే భరించి దగ్గరుండి వాళ్ళకి పెళ్లిళ్ళు జరిపించాడు. అండ్ ఈ రోజులో క్యాస్ట్ ఫీలింగ్ అనేది మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు కదా. అలాంటిది ఈ 439 మందిలో కూడా చాలా మంది అమ్మాయిలు రకరకాల కులాలకు మతాలకు చెందిన వారే. అండ్ ఇదంతా ఆయన చేస్తుంది పిల్లలు లేక కాదు గైస్, ఇతనికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. వారి పేరు మితుల్ అండ్ మోహిత్. ఈ రోజు సమాజంలో ఒక ఆడపిల్లని కానీ పెంచి పెళ్లి చేయాలనే బాధ్యతను బరువుగా ఫీల్ అవుతుంటే, ఇతను మాత్రం 439 మంది ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి అండ్ ఇప్పటికి కూడా వాళ్ళకి నేనున్నా అనే సపోర్ట్ నిస్తూ, హౌ ఈస్ గ్రేట్ మీరే చెప్పండి. సో చూస్తున్నారేంటి, గివ్ ఎమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండ్ ప్లీజ్ కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీకందరికి నేను ఒక ఫన్ ఫ్యాక్ట్ అయితే చెప్పబోతున్నాను గైస్. ఈ ఫ్యాక్ట్ విన్న తర్వాత మీకు కొంచెం నమ్మశక్యంగా ఉండదు, బట్ నమ్మి తీరాలి ఎందుకంటే ఇది ఫ్యాక్ట్ కదా. సో ఫ్యాక్ట్ ఏంటంటే, మీ కాక్రోచెస్ తెలుసా? అవే బొద్దింకలు. బొద్దింకలు మీలో ఎంతమందికి బొద్దింకలు అంటే ఇష్టం? ఇష్టం కాదు చిచి. మీలో ఎంతమందికి బొద్దింకలు అంటే అసహ్యం చెప్పండి. కాక్రోచెస్ ని దూరం నుంచి చూస్తేనే ఏదోలా అనిపిస్తుంది. పొరపాటున తాకేమనుకోండి, ఎన్నిసార్లు స్నానం చేస్తామో మనకే తెలియదు కదా. అలాగే బొద్దింకలు కూడా మనలాగే మనుషులు వాటిని తాకితే అక్కడ నుంచి పారిపోవటమే కాకుండా వెంటనే స్నానం కూడా చేస్తాయంట. అంటే మనుషుల్ని చూస్తే వాటికి కూడా చిరాకు అనమాట. దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది కాక్రోచెస్ కూడా ఫీలింగ్స్ ఉంటాయని. కానీ ఒకటి మాత్రం నిజం గాయస్, ప్రతిరోజు రాత్రి మా ఇంటి ముందుకు ఒక బొద్దింక వస్తుంది అనమాట. దాన్ని చూసినప్పుడల్లా నాకు అలా అనిపిస్తుంది. అంటే దానికి కూడా దాని మైండ్లో నన్ను చూసినప్పుడు చిచ్చి నాకొద్దు చారి గారు. ఫ్యాక్ట్ నెంబర్ 3 గాయస్, మీరు ఇది గమనించి ఉంటారు, పాము నాలుకని బయటికి తీసి ఫ్లిప్ చేస్తూ ఉంటుంది కదా. అది ఒక చోట ఉన్నా లేక ఎక్కడికైనా వెళ్తున్నా నాలుకని మాత్రం బయటికి తీస్తూనే ఉంటుంది. బట్ ఇలా ఎందుకు ఫ్లిప్ చేస్తున్నాయంటే సరౌండింగ్స్లో ఏముందో ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా నాలుక ద్వారానే తెలుసుకుంటుందంట. కార్తిక్ బ్రో, నాలుకతో మనం ఏదైనా టేస్ట్ చేయగలం కానీ సరౌండింగ్లో ఏం జరుగుతుందో ఎలా చెప్పగలం అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్లీ పాములకి ఎయిట్ సెట్ చాలా తక్కువ గాయస్. అంటే చూసే చూపు సరిగ్గా కనిపించదు అండ్ హీరింగ్ అబిలిటీ కూడా చాలా తక్కువ. అంటే వినపడుతుంది కానీ చాలా అంటే చాలా తక్కువగా వినపడుతుంది. అండ్ దానికి ముక్కు కూడా ఉంటుంది, బట్ దాని మెయిన్ ఆర్గన్ వచ్చేసరికి నాలుక గాయస్. సో అలా దాని నాలుకను యూజ్ చేసి సరౌండింగ్స్లో ఏ జంతువు ఉందో కనిపెడుతుంది. ఇది వినడానికి మీకు కొంచెం విచిత్రంగా ఉండొచ్చు గాయస్, బట్ ఇది నిజం అనమాట. అంటే పాములకి నాలుక ఎంత ఇంపార్టెంట్ అంటే, మన మనుషులకి సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నట్టు, పాములకు కూడా సర్వేంద్రియానం నాలుకం ప్రధానం అనమాట. బాగానే చెప్పానా? అదనమాట. అండ్ దీంతో పాటు ఇంకో విషయం ఏంటంటే గాయస్, గాల్లో ఉన్న స్మెల్ మనకి ముక్కు ద్వారా తెలుస్తుంది కదా. అలాగే పాములకి కూడా గాలిలో నాలుక పెట్టడం వల్ల ఎయిర్ పార్టికల్స్ హ్యూమిడిటీ ఉంటుందో అది నాలుకతో టేస్ట్ చేసి పక్కనే ఏముందో తెలుసుకోగలదు. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. అండ్ పాము గురించి ఇంకో ఫ్యాక్ట్ కూడా చెప్తాను గాయస్, అదేంటంటే ఎందుకు పాము నాలుక చీల్చినట్టు ఉంటుంది, నార్మల్ గా ఉండదు. మీరు గమనించి ఉంటారు. గుడ్ క్వశ్చన్ కేజే, గుడ్ క్వశ్చన్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలబ్బా. ఓకే గాయస్, మీరు ఇప్పుడు కళ్ళు మూసుకున్నారు. ఓకే, మీరు ఇప్పుడు కళ్ళు మూసుకున్నారు. అది లెఫ్ట్ సైడ్ కానివ్వండి, రైట్ సైడ్ కానివ్వండి, మీకు ఒక సౌండ్ వచ్చింది. ఈ సౌండ్ లెఫ్ట్ సైడే వచ్చింది లేదా రైట్ సైడే వచ్చిందని మీరు ఎలా చెప్పగలరు? ఎలా అంటే చెవుల వినికిడి వల్ల కదా. సేమ్ ఇదే ప్రాసెస్. అలా పాముకి కూడా ఏది ఏ డైరెక్షన్లో ఉందో అంటే ఎనిమి ఎటు సైడ్ నుంచి వస్తున్నారో తెలుసుకుని మూవ్ అవుతాయి. మనకి గూగుల్ మ్యాప్ ఎలాగో వాటికి టంగ్ అలాగనమాట. అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నా. అండ్ గాయస్ ప్లీజ్, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఈ ఫ్యాక్ట్ని తిరిగేసేయండి. అండ్ ఇంత మంచి ఫ్యాక్ట్ చెప్పినప్పుడు మీరు లైక్ చేయకపోతే ఎలా? ప్లీజ్ అబ్బా లైక్ ద వీడియో. అండ్ మీరు ఆ పనిలో ఉండండి, నేను చెప్తా, నేను ఫోర్త్ ఫ్యాక్ట్ చెప్తా, మీరు ఆ పనిలో ఉండండి. ఫ్యాక్ట్ నెంబర్ 4 గాయస్, నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసరికి నా లైఫ్కి ఎందుకు ఈ కష్టాలు, నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు ఫీల్ అవుతారు. ఇంకా నేనైతే ప్రతిరోజు అరే నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, నేను ఎంత మంచిగున్నా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు ఇష్టమైన వాళ్ళు ఎందుకు దూరం వెళ్ళిపోతున్నారు, అండ్ నేను ఏం కావాలనుకున్నా అది నాకు ఎందుకు జరగట్లేదు అని చెప్పి ప్రతిరోజు కూడా బాధపడుతుంటాను. సో
ఈ స్టోరీ అంటే ఈ ఫ్యాక్ట్ నేను చెప్పిన తర్వాత ఇది మాత్రం ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తుంది గైస్. యాక్చువల్లీ నేను ఇప్పుడు మాట్లాడుతుంది ఒక అమ్మాయి గురించి కాదు అండ్ ఒక అబ్బాయి గురించి కాదు, షీఈస్ ట్రాన్స్జెండర్ గైస్. స్క్రీన్ మీద మీరు చూస్తున్న ఈ అమ్మాయి పేరు కే ప్రతికా యక్షిణి. ఈ అమ్మాయి కాదు అబ్బాయి కాదు, ఒక ట్రాన్స్జెండర్ గైస్. అండ్ మిమ్మల్ని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈమె మన ఇండియాలోనే ఫస్ట్ ట్రాన్స్జెండర్ టు బికమ్ పోలీస్ ఆఫీసర్. యాక్చువల్ గా ప్రతిక తమిళనాడులో పుట్టి పెరిగింది, కానీ తనకు చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరిక. ఇంట్లోనే కాదు బయట కూడా ఒక ట్రాన్స్జెండర్ పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటుంది అంటే నవ్వేవాళ్ళు, ఎవరు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. మనందరికీ తెలుసు ట్రాన్స్జెండర్ అంటే చాలా మంది ఎలా ట్రీట్ చేస్తారు అండ్ మన గవర్నమెంట్ కూడా ట్రాన్స్జెండర్స్ కోసం ఎటువంటి అవకాశాలు కల్పించలేదు. సో సపోర్ట్ చేసే వాళ్ళు లేరు అండ్ ట్రాన్స్జెండర్ గురించి సరిగ్గా ఆలోచించే వారు కూడా లేరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిక ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎన్నో అడ్డంకులు దాటుకుని ఎవరు నమ్మలేనట్టుగా తమిళనాడులోని రామాపురి డిస్టిక్ లో తాను ఎస్ఐగా పోస్టు సంపాదించుకుంది. నిజంగా గైస్ ఈమె చూస్తున్న అనిపిస్తుంది కష్టపడాలే కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే విజయాన్ని మనం చేరుకోవచ్చు అండ్ ప్రతిక నుంచి మనం చాలా నేర్చుకోవాలి. అండ్ థ్యాంక్స్ మమ్మీ, మంచి ఫ్యాక్ట్ ని అయితే చెప్పావు. అండ్ మీరు కూడా మా మమ్మీకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా? కమెంట్ చేయండి, మీ పేరుతో సరే చెప్తాను. ఫ్యాక్ట్ నెంబర్ 5 గైస్, జనరల్ గా మనం హోటల్కి వెళ్తూ ఉంటాం కదా అండ్ అక్కడ హోటల్ వాళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్ట్ ఎంత బాగుంటుంది అంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ రెస్పెక్ట్ విషయంలో మనకి ఏమాత్రం రెస్పెక్ట్ తగ్గినా మనం ఆ హోటల్ ఉంటామా? విత్ఇన్ సెకండ్స్ లో మనం ఇంకో హోటల్కి వెళ్తాం కదా. కానీ ఇక్కడ నేను చెప్పబోయే హోటల్ గురించి వింటే మీరు మాత్రం డెఫినెట్ గా షాక్ అవుతారు గైస్. ఎందుకంటే ఈ హోటల్ కి తినడానికి వచ్చిన కస్టమర్స్ ని జైల్లో వేసి సంతకాలు చేయించుకొని కొట్టి ఒక బొచ్చలు ఫుడ్ పెడతారంట, అయినా కూడా ఎగబడి ఆ హోటల్కి వెళ్తారు. అర్థం కాలేదా? కన్ఫ్యూజ్ అవ్వకండి, అర్థమయ్యే విధంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. లుట్వియాలోని ఈ హోటల్ పేరు వచ్చేసరికి కరోస్తా ప్రిజన్. ఇట్స్ నాట్ ఏ కరోస్తా, ఇట్స్ అ కరోస్తా. ఓకే, ఈ హోటల్ కి కస్టమర్స్ తినడానికి వెళ్తే వాళ్ళకి జైలు కి పంపిస్తారు. ఎందుకంటే ఈ హోటల్ ని డిజైన్ చేస్తుందే ఒక జైలు లాగా. జైలు ఒక ఖైదీకి ఫుడ్ ఎలా వడ్డిస్తారో సేమ్ అదే ప్రొసీజర్ లో ఈ ఫుడ్ ని మీకు సర్వ్ చేస్తారు. ఇప్పుడు ఏం తినాలన్నా జైలు లోపలికి వెళ్ళి తినాలి. ఇలాంటివన్నీ మనం చాలానే చూసాం బ్రో. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ హోటల్ కి వచ్చిన కస్టమర్స్ ని ఆ హోటల్ వాళ్ళు తప్పు చేసిన వారిలా అంటే ఒక ఖైదీలా ట్రీట్ చేస్తారు. అండ్ మీరు తినే ఫుడ్ కూడా మంచి ప్లేసెస్ లో కాకుండా సేమ్ జైల్లో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ గా ఒక జైల్లో పెట్టి బొచ్చలో పెడతారు. సో ఇక్కడికి చాలా మంది ఫుడ్ కోసం కాకపోయినా జైల్లో ఉంటే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తున్నారు. జైలు హోటల్కి నేను చాలాసార్లు వెళ్ళాను గైస్, బట్ ఇక్కడ వీళ్ళు ట్రీట్ చేసే విధానం అనేది చాలా కొత్తగా ఉంది కదా. మరి చూస్తున్నారేంటి ఈ హోటల్ మీద మీ ఒక ఒపీనియన్ ఏంటో? ఫ్యాక్ట్ నెంబర్ 6 గాయస్, యాక్చువల్లీ దిస్ నాట్ అ ఫ్యాక్ట్ బట్ ఇట్స్ అ అడ్వైజ్ అనమాట. సో మాకు తెలిసిలేరా అని అనుకోకుండా జాగ్రత్తగా వినండి. ఇది మనం ప్రేమించిన అండ్ పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయికి సంబంధించిన సెన్సిటివ్ టాపిక్ అనమాట. అదేంటంటే ఎప్పుడైనా సరే మన పార్ట్నర్ కి పీరియడ్స్ వచ్చిన టైంలో కొన్నిసార్లు తన మనపై చాలా కోపంగా ఉంటుంది, కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా మన మీద చిరాకు పడుతుంది అండ్ కారణం లేకుండా చుట్టూ జరుగుతున్న విషయాల వల్ల చిరాకు గొడవ పడుతుంది. సంథింగ్ లైక్ దిస్ హ్యాపెన్స్ ఎప్పుడైతే మన పార్ట్నర్ కి పీరియడ్స్ వస్తాయో కదా. సి, లవ్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ఫీలింగ్, ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. ఒక అబ్బాయిగా వాళ్ళ యొక్క పార్ట్నర్ గా పీరియడ్స్ టైంలో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇది మన బాధ్యత. అండ్ ఐ నో మీకు కూడా తనపై కోపం వస్తుంది, ఎందుకంటే కారణం లేకుండా వాళ్ళు మనపై కోపడుతుంటే చిరాకు పడుతుంటే మూడిగా ఉంటే అరే నేనేం తప్పు చేశానని అని చెప్పి మనకే కోపం వస్తూ ఉంటుంది. బట్ గాయస్, షీ టూ ఇస్ గోయింగ్ త్రూ ఎ లాట్ ఆఫ్ పెయిన్ దెన్ యూ కెన్ ఇమాజిన్. ఆ టైంలో మనం ఊహించలేనంత పెయిన్ తను అనుభవిస్తుంది. ఆ పెయిన్ ఎప్పటికీ అనుభవించలేం అండ్ భరించలేం. దేవుడు వాళ్ళకి ఇది శిక్షగా వేయలేదు గైస్, వాళ్ళని అలా సృష్టించలేదు. ఆడపిల్లవిగా భరించు తప్పదు, 4 రోజులే కదా. డోంట్ సే లైక్ దట్. దేవుడు మనల్ని ఒకరి బాధను అర్థం చేసుకునేంత మనిషిని చేశాడు అండ్ మన పార్ట్నర్ని ఇంకాస్త ఎక్కువ భరించాలి అంతే. తను ఆ టైంలో మీ నుంచి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తుంది బట్ ఆ విషయం మీకు చెప్పదు. బట్ షీ స్టిల్ నీడ్స్ యువర్ ప్రజెన్స్. తనతోనే ఉండండి, ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. డోంట్ లీవ్ హర్ అలోన్. ఆ సిచ్యువేషన్ తన పనులన్నీ పూర్తి చేయడానికి మీ హెల్ప్ అనేది చాలా అవసరం. తను సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి తనపై అరవకండి. ఎందుకంటే అలా అరిస్తే దట్ సిచ్యువేషన్ వాష్ బై యువర్ రూడ్ బిహేవియర్. జస్ట్ ట్రై టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అండ్ కామ్ యువర్ సెల్ఫ్ డౌన్. ఆ టైంలో మీరు చూపించిన లవ్ కేర్ తను డెఫినెట్ గా అర్థం చేసుకుంటుంది. బికాస్ ఎవ్రీ గర్ల్ కాస్ట్లీ గిఫ్ట్స్ ని ఎక్స్పెక్ట్ చేయదు కదా, ఆ టైంలో లవ్ మాత్రమే కావాలనుకుంటుంది. అండ్ మైండ్ ఇట్ గైస్, ఒక రిలేషన్షిప్ లో లైఫ్ లాంగ్ స్ట్రాంగ్ గా ఉండాలంటే కాంప్రమైజ్ అండ్ అండర్స్టాండింగ్ రెండు ఉండాలి, నో మ్యాటర్ వాట్. నవే డేస్ ఫేక్ గా లవ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ట్రూగా లవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఫేక్ గా లవ్ చేసిన వాళ్ళు టైం, సిచ్యువేషన్, న్యూ రిలేషన్ మారితే చేంజ్ అవుతారు, బట్ ట్రూగా లవ్ చేసే వాళ్ళకి మాత్రం మనమే ఫ్యూచర్, మనమే జీవితం. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ లవ్. వన్ థింగ్ ఏంటంటే ప్రేమించండి, లవ్ హ్యూమన్స్ నాట్ ఎవిల్స్. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసరికి ఏం లేదు గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంట్రెస్టింగ్ వీడియో మీద మీ ఒక ఒపీనియన్ ఏంటో ప్లీజ్ కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని లైక్ పెట్టుకోండి. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే గైస్,
ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇలా లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది కొంతమందికి బూస్ట్ అవుతుంది అనమాట. అండ్ అలాంటి కొత్త వాళ్ళకి మీరు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. మరొక ఇంట్రెస్ట్ మీరు అయితే మేము ఎందుకుంటాం అనమాట. అప్పటి వరకు చూస్తున్నామండి, కార్తీక్ జేకర్. దిస్ ఈస్ కార్తీక్ జేకర్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్, చలో.